Mandaragandha samyuktam, charuhasam, chaturbhujam, barhi pinchava chodangam, krishnam vande jagadgurum. Nee vadavin pagal tiruga, nee kutilalaka lalitasyam, ichcha vidhi chodakunna, nimishambulumaku yugambulaichanun. కావున రాత్రులందైన కన్నుల చూతమటన్న మాకు లక్ష్మీవర రెప్పలడ్డముగా చేసే విధాత ఇదేలా క్రూరుడై అనుకుంటారట. కృష్ణ, నువ్వేమో పగలు అడవికి వెళ్ళిపోతావు, ఒకసారి నేను చూద్దామని ఇంటికి వస్తాం, నువ్వు అడవికి వెళ్ళిపోయి ఉంటావు. సరే సాయంత్రం వస్తాడు కదా, చూడొచ్చులే అని వేచి చూస్తూ ఉంటే నువ్వు సరిగ్గా ఎప్పుడూ పొద్దుపోయి ఇంటికి వస్తావు, అప్పుడు మేము నిద్రపోతూ ఉంటాం. ఇక ఈ జీవులకు ఏది గతి? నీ వడవిన్ పగలు తిరుగా, నీ కుటిలాలక లలితాస్యము ఇచ్చావిని చూడకున్న నిమిషంబులు మాకు యుగంబులైచను. ఒక నిమిషం యుగమైపోతుంది నేను చూడకుంటే స్వామి అనుకుంటారు. అంటే అది జీవుని యొక్క అవస్థ, కేవలం రాత్రి పగలు వల్ల కలిగే మార్పుల వల్ల కలిగే అవస్థ కాదది. మనం ఎప్పుడూ అనుకుంటాం పలానప్పుడు పరమాత్మ స్మరించాలి, దేవాలయానికి వెళ్ళి రావాలి, దేవుణ్ణి చూడాలి, ఇంట్లో పూజ ఏదో చేసుకోవాలి అనుకుంటాం, కానీ అలా కాలం గడిచిపోతూనే ఉంటుంది. ఎన్నో పనుల్లో ఉంటాం, రేపటికి వాయిదా వేస్తాం, ఎల్లుండికి వాయిదా వేస్తాం, భగవత్ సంబంధమైనటువంటి అంశాలలో మాత్రం మనకు సమయం ఉండదు. ఇక లౌకికమైనటువంటి ఎన్ని పనులు చేయాలన్నా సమయం ఉంటుంది, అది మనకు స్వార్థం. ఆ స్వార్థం కూడదని చెప్పడానికే, ఆ పరమార్థం చెప్పడానికే మహాకవులు ఈ విధంగా వర్ణించారు. ఆ కృష్ణుడిని చూడాలని బృందావనంలో తపించి తపించే ప్రజలంతా కూడా పగలేమో అడవులకు వెళ్ళిపోతావు, రాత్రి వచ్చేసరికి మనకు నిద్ర వస్తుంది, ఇంకెప్పుడు చూడగలవంటే అక్కడే మనం సంస్కరించుకోవాలి. మన అంతరంగాన్ని చూచే సమయాన్ని ప్రసాదించమని పరమాత్మరే అర్థించాలి. లలన ఏటికి తెల్లవారి ఈనుడేరాతో వచ్చే పూర్వాద్రిపై కలకాలంబు నిశంబుగాక అహమున్ కల్పించినే ధాత తా వలరేడున్ కృపరేడు కీరములు దుర్వారంబు ఎట్లో ఒకదే కలదే మాపటి వేళయున్ కలుగునే కంజాక్షు సంభోగములు. కలకాలంబు అహంబుగాక నిసిగా కల్పించడా తాత, అన్ని విధాలు అనుకుంటున్నారు ఆ ప్రజలు. ఏమిటంటే రాత్రుడు కృష్ణుణ్ణి స్మరిస్తూ స్మరిస్తూ నిద్రపోతారు. ఏ స్పృహతో ఏ భావంతో నిద్రపోతున్నారో జీవులు, అటువంటి కలలు వస్తూ ఉంటాయి. అందువల్ల ఆ రాత్రి అంతా కూడా వాళ్ళకి కృష్ణుడితో గడిపినట్టు, కృష్ణుడితో మాట్లాడినట్టు ఇదే కలలు వస్తూ ఉన్నాయి. ఇదే ధ్యాస తెల్లవారిపోతూ ఉంది. ఈ బ్రహ్మ సృష్టి చేసినటువంటి వాడు రాత్రి పగలు అని ఎందుకు రెండు పెట్టాడండి? ఏ ఒకటో పెట్టుంటే కృష్ణునితోనే ఉండేవాళ్ళం కదా ఎప్పుడు. ఒక రాత్రి అయినా సరే కృష్ణునితో ఆనందించేవాళ్ళం, ఒక పగలైనా సరే కృష్ణుని చూసుకుంటూ ఉండేవాళ్ళం అని అనుకుంటున్నారంటే వారికి కృష్ణ స్పృహణీయమైనటువంటి భావన తపన, ఆ భావన పరంపరలో ఉన్నటువంటి మధురానుభూతి ఏ స్థాయికి చేరుకున్నదో చూడండి. గోపికలు కానీ గోపాలకులు కానీ వారి యొక్క అందరి యొక్క ఆనంద రసానుభూతి ఇలాగే ఉంటుంది. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చెల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లుడు మమువాడొకడు చెల్వల మానధరంబు తెచ్చెనో మల్లియలార మీ పొదల మాటన నెడుగదమ్మ చెప్పరే. గోపికలు గోపాలకులు బాలకృష్ణుణ్ణి అన్వేషిస్తూ దాగుడు మూతలాడుతాడు ఆయన, ఆట్లాడుకుంటూ ఉంటాడు అందరితో కూడా, కనిపించకుండా ఎక్కడో పోయి దాగి ఉంటాడు కాసేపు. అలా దాగి ఉన్నప్పుడు వీళ్ళు ప్రతి చోటికి వెళ్ళి వెళ్ళి అన్వేషిస్తూ ఉన్నారు, ఎక్కడున్నాడు ఈ కృష్ణుడు, ఎక్కడున్నాడు ఈ కృష్ణుడు అని. పొదల మాటున మల్లె పొదల మాటున కానీ, బాగా వికసించినటువంటి కుసుమాలతో ఉన్నటువంటి మొక్కల మాటున కానీ, చిన్న శరీరమే కదా, బాలుడే కదా, ఎక్కడైనా సరే ఒదిగిపోగలడు. అణువులో అణువు, మహత్తులో మహత్తు భగవంతుడు అంటే అలా, అణువరణీయాన్ మహతో మహీయాన్ అన్నట్టుగా ఎక్కడో ఒలిగిపోతూ కనిపించడం లేదు ఆయన. అడుగుతున్నారు వెళ్ళి ఎలా ఉంటాడంటే నల్లనివాడు, ఆయన నీలమేఘశ్యాముడు, మేఘం ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో ఉంటాడు ఆయన. అటువంటి అబ్బాయి ఏమన్నా ఇటు వచ్చాడా? పద్మనయనంబులవాడు, ఇంకా పోలికలు చెప్తున్నారు. ఆయన శరీరం నల్లగా ఉంటవే కాదు, కన్నులు ఎలా ఉంటాయంటే విశాలమైనటువంటి తామరపత్రంలాగా ఉంటాయి ఆ కన్నులు. కృపారసంబుపై చెల్లెడువాడు, ఆయన ముఖారవిందంలో కరుణారసం ప్రవహిస్తూ ఉంటుంది. దయ, సమస్త జీవుల పట్ల ఆర్ద్రతాబంధురమైనటువంటి ఒకనొక అందరినీ ఆకర్షించే గుణం,
అందరిపైకి ఇతర కటాక్షాన్ని ప్రసరింపజేసే గుణము ఇవి కనిపిస్తూ ఉంటాయి. కృపా రసంబుపై చెల్లెడివాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, నెమలి పింఛం ధరించి ఉంటాడు ఆయన ఆ శీర్షభాగం పైన. ఇన్ని పోలికలు చెప్తున్నారు. మౌళి పరిసర్పిత పింఛమువాడు, నవ్వు రాజిల్లుడు మొమువాడొకడు, ఆయన ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూనే ఉంటాడు. అలా చిరునవ్వులు చిందిస్తూ ఉన్నటువంటి వాడు ఇక్కడెక్కడ ఉన్నాడా, తిరుగుతున్నాడా, మీ పొదలమాటలు ఎడుగదమ్మ చెప్పరే అని అన్వేషించడం అంటే భగవంతుని యొక్క ఉనికి కోసం. భగవంతుడు సర్వాంతర్యామి, ఎక్కడైనా ఉన్నాడు, కానీ మనం తెలుసుకోగలగాలి కదా. ఎందెందు వెదకి చూచిన అందందే కలడు, ఆ వెదకి చూడడమే అన్వేషణము, ఆ అన్వేషణమే ధ్యానయోగము. ఎవరైతే వారి వారి అంతరంగాలలో పరమాత్మ యొక్క వెలుగును వెదకి వెదకి అన్వేషించి అదే ధ్యానయోగం. యోగ చిత్తవృత్తి నిరోధ, మన చిత్తవృత్తిని నిరోధించి నైశ్చల్యాన్ని అలవరుచుకొని నిశ్చలమైనటువంటి అంతరంగంతో ఎవరైతే ఆ పరమాత్మను అన్వేషిస్తూ ఉంటారో అన్వేషిస్తూ ఉంటారో వారికి ఆ పరమాత్మ తప్పకుండా దొరుకుతాడు. దో ఇక్కడ నేను ఇక్కడున్నానయ్యా చూడవయ్యా అని ఈ గోపికలు వీరంతా కూడా అన్వేషించడంలో ఉన్నటువంటి పరమార్థము ఇదే అని గోలోకాన్ని, గోపికాలోకాన్ని, బృందావనాన్ని అలరిస్తూ ఉన్నటువంటి ఆ బాలకృష్ణుడు, అతని యొక్క లీలా విశేషములు అనంతములు. తారా తుషార శీకర భూరజములకైన లెక్క బుధులుడుదురు భూభారావతీర్ణకరుడగు నీ రమ్య గుణాలిని ఎన్ననేరరు అగణ్యా అని సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మ అన్నాడు. ఆ బాలకృష్ణుడి యొక్క లీలా విశేషములు చూచి, కృష్ణ ఈ భూమిపై ఉన్నటువంటి ధూళి కణాలను లెక్కబెట్టవచ్చు, గగనంలో ఉండే నక్షత్రాలను లెక్కబెట్టవచ్చు, కానీ నీ లీలా విశేషములు అనంతములు, ఎవ్వరూ లెక్క పెట్టలేరు, ఎవ్వరూ గణించలేరు, అటువంటి అనంతుడవు నీవు, అతీత బ్రహ్మ కల్పాంతుడవు నీవు అని సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మ కీర్తించాడు. కేసి అనే రాక్షసుని సంహరించాడు, ప్రళంబాసురుణ్ణి బలరాముని చేత సంహరింపజేశాడు. ఈ ఇటువంటి బృందావనంలో మధురగానము వేణుగానము ఇవన్నీ చేస్తూ ఉన్నా కంసుడు రాక్షసులను పంపిస్తూనే ఉన్నాడు, వాళ్ళు నేను చంపుతూనే ఉన్నాడు. అలా ఎందరో రాక్షసులను చంపాడు. ఒకనొక సమయంలో నారద మహర్షులు వారు వేంచేశారు కంసుని యొక్క అంతఃపురానికి. కంసుడు విషాదంగా కూర్చోనున్నాడు. ఏమయ్యా అంత విషాదంగా కూర్చోన్నావే, రాక్షసులైనా కానీ దేవర్షి, నారదుడు అంటే దేవర్షి, దేవర్షి అనిపించుకున్నా కానీ రాక్షసులు కూడా ఆయన కొంత ఆదరిస్తుంటారు, మర్యాదిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకు కొన్ని మంచి వార్తలు చెప్తాడు ఆయన, ఆ వార్తలు పైకి వాళ్ళకు బాగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ వాళ్ళ వినాశానికి కూడా దారితీస్తుంటాయి ఆ వార్తలు, అటువంటి వార్తలు చెప్తాడు ఆయన. అలా చెప్పడమే కాదు, ఒకనొక సమయంలో హిరణ్యకశిపుని యొక్క ధర్మపత్ని లీలావతీ దేవిని దేవేంద్రుడు చెరపట్టినప్పుడు ఆమెను తన ఆశ్రమంలో ఉండి రక్షించి ఆమె ప్రసవం దాకా కూడా పోషించాడు ఆమెను. అప్పుడు రాక్షసులంతా కూడా ఈ నారద మహర్షి కొంత రాక్షస కులం అంటే కూడా ఇష్టపడేవాడే, మనల్ని అభిమానిస్తున్నాడని, అప్పటి నుంచి రాక్షస కులంలో కూడా నారద మహర్షికి మంచి గౌరవం ఏర్పడింది. ఆ గౌరవంతో వస్తూనే బాగా ఆశ్రమిస్తారు, విచారిస్తారు, ఆహా ఓహో అన్నీ ఉంటాయి. అడిగాడు, ఏవయ్యా అలా ఉన్నావని నారద మహర్షి అడిగాడు కంసుణ్ణి. ఏం చెప్పమంటారు స్వామి, ఆ దేవకీదేవి అష్టమగర్భం, వాడెవడో తెలుసుకున్నాం కానీ వాడిని ఎలా సంహరించాలో మట్టుబెట్టాలో మాకు అర్థం కాలేదు. ఎంతమంది రాక్షసులని కామరూపధరుడైనటువంటి దుర్మార్గులు పంపించినా కానీ వాడందరినీ ఏదో విధంగా చంపేస్తున్నాడు తప్ప వాడిని ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు, నాకేం అర్థం కావడం లేదు వాడిని ఎలా శిక్షించాలో అని చెప్పాడు. అయ్యా నీవు ఎవరినో ఇక్కడి నుంచి పంపిస్తున్నావు, ఆ ఒక్కడే వెళుతున్నాడు, ఆ ఒక్కడిని ఎలాగో ఆయన చంపేస్తున్నాడు, సరే కానీ ఏదో ఒక మిష చేత ఆయన్ని ఇక్కడికే రప్పిస్తే, ఇక్కడ నీవు మహారాజు, నీ సైన్యం ఉంటారు, నీ బలగం ఉంటారు, నీ చుట్టూ చాలామంది ఉంటారు, సులభంగా మట్టు పెట్టచ్చు. ఒక్కడే వెళ్తే ఒక్కడికి ఏముంది, ఆ ఒక్కడిని ఆయన చంపేస్తాడు. పైగా ఇప్పుడు ఆయన బాలుడు, పెద్దవాడైనాడంటే బలం ఎక్కువ కావచ్చు, బాలుడుగా ఉన్నప్పుడు సంహరించడం సులభం కదా. కాబట్టి ఏదో నిమిత్తం ఈ మధురా నగరానికే ఆయన ఆహ్వానించి ఇక్కడ ఆయన సంహరించే ప్రయత్నం ఎందుకు చేయకూడదని అడిగాడు. ఈ ఉపాయం బాగా నచ్చింది కంసునికి. అదే ఇన్నాళ్ళు మనకి స్ఫురించలేదే, ఏదో విధంగా ఆహ్వానించాలంటే పెద్ద కష్టమేం కాదు వాడిని ఇక్కడికి అని. అంటే ఏమిటి, నారద మహర్షి వీడిని ఎక్కువ కాలం ఈ భూమిలో పెట్టకూడదనుకున్నాడు ఏమో ఆ సలహా ఇచ్చాడానికి ఆయన.
ఇప్పుడు తన మంత్రులతో సామంతులతో ఏకాంతంగా ఆలోచించాడు కంస మహారాజు. ధనుర్యాగం నిర్వహించాలి, ఈ ధనుర్యాగ నిమిత్తమై రాజబంధువులందరినీ కూడా ఆహ్వానించాలి. నందుడు యశోద కూడా రాజబంధువుల్లోనే ఉంటారు, వాళ్ళు కంసుని యొక్క రాజబంధువులు. వాళ్ళు సమస్త రాజబంధువులను ఆహ్వానించి మనం ధనుర్యాగం నిర్వహించాలి. ఈ యాదవ యదు వృష్ణి భోజ కుకుర అంధక ఈ జాతులన్నీ కూడా యాదవ వంశానికి చెందినటువంటి అనుబంధ వంశాలే ఇవి. వీరందరినీ కూడా ఆహ్వానించి మనం గొప్పగా ధనుర్యాగం చేయాలి. ఈ రాజబంధువులను ఆహ్వానించే మిషలో ఒక్క బలరామకృష్ణుడిని ఆహ్వానించినట్టే కాకుండా అందరితో పాటు ఆహ్వానిస్తున్నాడు అని అనుకుంటారు. గుట్టు చెప్పుడు కాకుండా ఇక్కడ వచ్చి చంపేయించేవాడిని అని పథకం వేశాడు. పథకం అయితే బాగానే ఉంది, కానీ అది పరమాత్మకు ఒక అవకాశం కదా. ఎప్పుడు రాక్షసుని అక్కడికి పంపిస్తూ ఉంటే చంపడం కన్నా ఒకేసారి ఆయన నుంచి ఇక్కడ చంపేసేసి వీడిని. మరి అటువంటి బలరామకృష్ణుడిని ధనుర్యాగానికి ఆహ్వానించాలంటే ఎవరిని పంపించాలి? ఎవరిని చూస్తే ఆ బాలకృష్ణుడు పరవశిస్తాడు, తన భక్తుడు అని చెరదీస్తాడు, ఆనందిస్తాడు, అటువంటి వాడిని పంపించాలి. ఎవడంటే వాడిని పంపించామనుకోండి, పోయాను నీకు మాకు సంబంధం లేదు పో అంటారు వాడు అని అన్వేషించాడు కంసుడు. అప్పటికే మధురా నగరంలో కర్ణాకర్ణిగా బాలకృష్ణుడి యొక్క లీలా విలాసాలు విని ఆ విశేషాలు ఆలకించి ఆయనే భగవంతుడనే తత్వాన్ని తెలుసుకుని ఆయన మహత్వం పట్ల ఒక అవగాహన కలిగి ఆకర్షింపబడి వారి వారి యొక్క గృహాల్లో దేవతా మందిరాలు ఏర్పరచుకొని ఆ బాలకృష్ణ యొక్క మూర్తి విశేషాన్ని ఉపాసించే భక్తులు అక్కడ ఉన్నారు. అది కూడా కంసునికి తెలుసు, కానీ కట్టడి చేయలేడు, నియంత్రించలేడు. ఎంత నిరంకుశుడైనా కొంత ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఆలోచించాలి కదా. సరే, అటువంటి వాళ్ళలో అటువంటి భాగవతోత్తములైనటువంటి మహానుభావులలో అక్రూరుడు శ్రేష్ఠుడు. అటువంటి అక్రూరుడిని పిలిచాడు దగ్గర బంధువు అయిన కంసునికి. అక్రూర మహాశయ, మీరు బృందావనానికి వెళ్ళి ఆ బలరామకృష్ణుడిని తీసుకురావాలి ఈ ధనుర్యాగానికి. యశోదాదేవికి నందునికి మన యొక్క ఆహ్వానాన్ని కూడా ఇచ్చి కుటుంబ సమేతంగా వాళ్ళని ఆహ్వానించండి ధనుర్యాగానికి. ఆ బలరామకృష్ణుడి బాలకులు తప్పకుండా రావాలి యాగానికి అని పిలిచాడు. ఆ కార్యక్రమం మీకు అప్పగిస్తున్నాను, వాళ్ళని ఆహ్వానించే బాధ్యత మీకు అప్పగిస్తున్నాను అన్నాడు. ఈ కంసుడిని దుర్మార్గుడు అంటారు కానీ అందరూ, కానీ నా పట్ల దుర్మార్గుడు కాదండి ఈ కంసుడు, నాకెంత మంచి అవకాశం ఇచ్చాడు ఈ కంసుడు అని అక్రూరుడు మురిసిపోయాడట, ఆనందపడిపోయాడు. ఎట్టి తపంబు చేయబడే ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో ఎట్టి ధనంబులు అర్హులకు ఈవడెనో తొలిబావునందు నా ఎట్టి వివేకహీనునకు ఆదిమునింద్రుడు యోగదృష్టులను పట్టగరాని ఈశ్వరుని బ్రహ్మయున్ హరి చూడగలిగాడు. నేను ఏ తపస్సు చేశానో ప్రాగ్జన్మలో ముందు జన్మల్లో, నా చరిత్ర ఎటువంటిదో మరి. నేను పూర్వజన్మల్లో అర్హుడైనటువంటి వాళ్ళకే ధనం ఇచ్చుంటాను. మనం కూడా చాలామందికి బాగా డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళకి ధన సహాయం చేస్తుంటారు. ఆ ధన సహాయం పొందేవాడు గొప్పవాడైతే మంచివాడైతే పుణ్యం ఎక్కువ వస్తుంది, అది పాత్రదానం, లేకపోతే అపాత్రదానం అవుతుంది. అక్రూరుడు ఆలోచిస్తున్నాడు, ఎట్టి ధనంబులు అర్హులకు ఈబడినో తొలిబావునందు, నిజమైనటువంటి అర్హులకే నేను ధనం ఇచ్చుంటాను నా పూర్వజన్మలో, లేకపోతే ఇంత గొప్ప భాగ్యం నాకెలా వస్తుంది. ఎట్టి ధనంబులు అర్హులకు ఈబడినో తొలిబావునందు నా ఎట్టి వివేకహీనునకు. ఈ జన్మలో నేనేం పెద్ద వివేకం కలిగిన వాడిని కాదు, పెద్ద పాండిత్యం కలిగిన వాడిని కాదు, పెద్ద ప్రతిభావంతుణ్ణి కాదు, ఏదో ఆ కృష్ణ భగవానుడు అంటే ఒక తెలియనటువంటి భక్తి మనసులో ఏర్పడింది.